हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। नेन मी शिरीष। अंदर एला बागुन्नारु अनुकुंटुन्नानु। नेनु कूडा बागुन्नानु। ई रोजु शिल्पारामु एग्जिबिशन कि वेल्तुन्नामु। एंदुकंटे एव्री इयर ई टाइम लो एग्जिबिशन उंटुंदि। ओक 15 डेस् मात्रमे, इंचुमिंचु डिसेंबर 15th अला स्टार्ट अय्यिंदि। 31st वरकु उन्नट्टुंदि। एव्री इयर जरुगुतुंदि इदि एग्जिबिशन। మామూలుగా ఎప్పుడు శిల్పారామంలో కొన్ని షాప్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ స్టేట్ నుంచి ఒక వెరైటీస్ ఆఫ్, అంటే స్టేట్కి ఏం ప్రత్యేకత ఉంటుందో ఐటమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అవి చూడడానికి వెళ్దామని ఒక ఇంచుమించు నేను లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాను. వెళ్ళాలి ఎగ్జిబిషన్కి, ఎందుకంటే కొన్నా కొనకపోయినా ఎగ్జిబిషన్స్ అంటే చూడాలనిపిస్తుంది. అందులో శిల్పారామం అంటే ఇంకా బాగుంటుంది కాబట్టి. సో ఇంటి దగ్గర మేము బయలుదేరాం లంచ్ తర్వాత. ఇంచుమించుగా 12 అలా స్టార్ట్ అయ్యాం మేము. కొంచెం ఎండగా ఉంది, ఎలా ఉంటుందో తిరగలమా లేదని అనుకున్నాము. సో మరి శిల్పారామం వెళ్తున్నాం మేము. అక్కడ ఏం చూపిస్తాను, ఎందుకంటే చాలామంది వెళ్ళలేని వాళ్ళకు కూడా ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు ఉంటుందని చెప్పని ఈ వీడియో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెళ్ళి అక్కడ ఎగ్జిబిషన్ అంతా నేను కొంచెం క్లిప్పింగ్స్ తీసి మీ అందరికీ షేర్ చేస్తాను. సో అవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో వెంటనే చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి, చూడడం వాళ్ళే చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయను కూడా చేయొచ్చు. సో ఆఫ్టర్నూన్ కదా, కొంచెం మరీ ఎక్కువ ఎండగా లేదు కానీ బాగుంది అనిపించింది. ఓకే, తిరగగలము అని అనిపించింది. మధ్యాహ్నం జగ్గా లంచ్ చేసేసిన తర్వాత కాబట్టి కొంచెం ఓపిక్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు మరీ ఈవినింగ్స్కి అయితే మనకి గమ్ముని, ఎందుకంటే శీతాకాలం కాబట్టి తొందరగా నైట్ అయిపోతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలోనే ప్లాన్ చేసుకోవాలి. సో టికెట్స్ అవి తీసుకుని స్టార్టింగ్ నుంచే ఫుల్ క్రౌడ్గా, అంతే అంటే ఎగ్జిబిషన్ కాబట్టి బాగా క్రౌడ్గా ఉంది. అందుకనే కొంచెం మాస్క్స్ శానిటైజర్స్తో పాటు ఆల్ ప్రికాషన్స్ తోటి మేము స్టార్ట్ అయ్యాము. లోపల అంటే కొంచెం ఏమేమి ఉంటాయి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ చేస్తూ ఎగ్జిబిషన్లో కొత్త కొత్తవి ఇంకా చూసేంత పిల్లలతో కాబట్టి ఎక్కువ చూడలేకపోతున్నాం, కానీ అన్నీ కవర్ చేయాలనుంది. అంతా ట్రెడిషనల్, అంటే ఎగ్జిబిషన్ అంటే మనకి ఒక ట్రెడిషనల్ లుక్ కానీ, అక్కడ ఉండే అన్ని చూసేవి కానీ, ఏదైనా షాపింగ్ కానీ, ఏదైనా సరే మనకి పల్లెటూరి వాతావరణం కానీ ఏదైనా సరే మనకు అలా అనిపిస్తుంది. చూస్తేనే బాగుంటుంది ఇది ఖచ్చితంగాను, ఎందుకంటే అన్నీ మనం కొనలేము కానీ వెరైటీస్ ఇలా ఉంటాయి, ఈ స్టేట్ ఇలా స్పెషల్ అని చెప్పని ఒక ఐడియా ఉంటుంది. శిల్పారామం లాంటి చోట అయితే అన్ని రకాల హస్తకళా ప్రదర్శనలు కానీ ఏదైనా సరే, అంటే అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, కూచిపూడి కానీ, మ్యూజిక్ కానీ. ఇంతకుముందు మా గురువుగారు వాళ్ళు కూడా, మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కూచిపూడి కానీ, సంగీతం గురించి కానీ ప్రోగ్రామ్స్ ఎవ్రీ నైట్ ఈవినింగ్ జరుగుతూ ఉంటాయి అవి. అలాగే కొన్ని ఏంటంటే నేను అక్కడక్కడ పిక్స్ తీశాను, ఏం కొన్నావు ఏంటి అన్నది మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు అందరికీ చూపిద్దాం ఒకసారి ఎగ్జిబిషన్ ఎలా ఉంది, ఎందుకంటే రాని వాళ్ళకి ఎవరికైనా కూడా చూస్తారు కదా అని చెప్పని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ నేను తీసాను వీడియోలోను. ఏ చూస్తే అవే బాగున్నట్టు ఉంటాయి. అందులోని ఈ మధ్యన కొంచెం షాపింగ్ అది ఎక్కువైంది కాబట్టి ముందుగానే నేను కంట్రోల్ చేసుకుంటే ఎక్కువ ఏం తీసుకోకూడదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కొంచెం టెంప్టింగ్గా ఉంటాయి కదా కొన్ని. సో ఆ టెంప్టింగ్ ఉండలేక కొన్ని తీసుకున్నాను. కానీ అన్నీ నిజంగా చాలా బాగున్నాయి. హ్యాండ్ మేడ్ అని వాళ్ళు చెప్తూ ఉంటే మా ఫ్యామిలీ అందరం కలిసి కష్టపడి ఒకటి ఇలా తయారు చేస్తామండి అని చెప్తూ ఉన్నప్పుడు నిజంగా అంటే వాళ్ళ కష్టంగా అనిపిస్తుంది. మనకేంటంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం కూడా తీసుకోవాలి కదా అని అనిపించి ఆ బార్గెనింగ్ సెషన్ అది జరుగుతూ ఉంటుంది. Thank you.
వుడ్కి సంబంధించింది అయినా జ్యువెలరీ అయినా క్లాత్ అయినా అసలు ఏమైనా సరే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అలా ఉన్నాయి. మధ్యలో ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, కొంచెం బ్రేక్కి ఫుడ్ కోర్ట్లో కొంచెం స్నాక్స్ అవి తిని ఈవినింగ్ మళ్ళీ ఎక్కువ ఇంకా తిరిగేంత టైం లేదు, ఎందుకంటే అప్పటికే అలసట్ అయిపోయింది. ఈ కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళక ఇంట్లోనే అలవాటు అయ్యి ఎక్కువ తిరగడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. సో కొన్ని లైన్స్ అయితే తిరగగలిగాము. ఇంకా మేము కొంతసేపు అయితే తిరిగాం కానీ పిల్లలకైతే అలసట వచ్చేసింది. మధ్యలో పార్క్ ఉంది మంచిగాను, పార్క్ ఏంటంటే ఫ్లవర్స్ తోటి ఈవినింగ్ కొంచెం అయ్యాక లైట్స్ తోటి చాలా బాగా డెకరేట్ చేశారు, మీకు వీడియోలో కనిపిస్తుంది. ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నిజంగా. పెద్ద పెద్ద చామంతి పూలతోటి పెద్ద పెద్ద కుండలు అవి ఏదైనా సరే బాగా డెకరేట్ చేశారు అనిపించింది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు చాలామంది. ఎగ్జిబిషన్ అయితే ఎంజాయ్ చేసాము, పిల్లలకంటే కొంచెం బోర్ కానీ ఎవరైనా ఇంకా సిటీలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకవేళ ఎగ్జిబిషన్ చూడాలనుకుంటే 31st వరకే ఉంది. చూడడానికైనా కనీసం హ్యాపీగా వెళ్ళాలనుకుంటే చక్కగా ఒక వీకెండ్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే చాలామంది తెలియకపోవచ్చని నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అంతే. అలాగే మీరు ఈ డ్రెస్సును కూడా చూసుండొచ్చు, గుర్తుండొచ్చు. మొన్న నేను ఈ మధ్యన టాప్స్ అది తీసుకున్నానని చెప్పాను కదా, పట్టు శారీ ప్లస్ టాప్స్ అను. అందులో ఒకటి ఈరోజు ఓపెనింగ్ చేసేసాను. ఇంకా ఎలాగో కంఫర్ట్గా ఉండాలి, కొంచెం ఎక్కువసేపు మనం తిరగాలనుకున్నప్పుడు ఇది కంఫర్ట్గా ఉంటుందని చెప్పాయి. మార్నింగ్ కన్నా ఈవినింగ్ లైట్స్ తోటి ఇంకా బాగుంటుంది. కానీ కొంచెం మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ అంతా తిరిగి ఈవినింగ్ టైంలో ఏదన్నా కొంచెం అలా రిలాక్స్ అయ్యి ఇంటికి వస్తే బాగుంటుంది. మరి ఈవినింగే వెళ్తే ఏంటంటే కొంచెం మనం అన్నీ చూడలేము, కానీ లైట్స్లో బాగుంటుంది. ఎందుకు ఇది ఈ వీకెండ్ సరదాగా ఊరికి ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చాము మేము. ఇది మీకు ఊరికే నేను చిన్నగా వీడియో షేర్ చేయాలంటే మీ అందరికీ కూడా ఎగ్జిబిషన్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మళ్ళీ రేపు ఏం కొనుక్కున్నాను, మేబీ రేపు సండే ఒకవేళ హాలిడే అయితే కనుక మండే అయినా ఖచ్చితంగా నేనేం ఎక్కువ ఏం చేయలేదు. నేను చేసిన షాపింగ్ కూడా మీకు చూపిస్తాను ఏంటన్నది. అలాగే మాతో పాటు అక్క వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అక్క వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళు శారీస్ తీసుకున్నారు, నేనైతే ఇంక శారీస్ జోరికి వెళ్ళలేదు ఇంకా నేను. సో మేమే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.